భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 97వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని సత్యసాయి సేవ సమితి జగిత్యాల వారి ఆధ్వర్యంలో వివిధ సేవా మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించినట్లు సత్యసాయి సేవ సమితి కన్వీనర్ బట్టు రాజేందర్ తెలియజేశారు. ఉదయం 97 కొవ్వొత్తులతో నగర సంకీర్తన టవర్ వద్ద 1000 మందికి అల్పాహార వితరణ మందిరంలో 30 మంది జంటలతో సామూహిక సత్యసాయి వ్రతాలు అలాగే భక్తులందరి సహకారంతో నలుగురు స్కూల్ విద్యార్థినులకు విశిష్ట అతిథులుగా పాల్గొన్న డాక్టర్ సంజీవ్ కుమార్ ఎమ్మెల్యేతో పాటు జడ్పి చైర్పర్సన్ దావసంత సురేష్ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగస్ శ్రావణి ప్రవీణ్ చేతుల మీదుగా సైకిల్స్ పంపిణీ చేశారు. ఒక బీద మహిళ కుటుంబిషన్ను అందించారు. మరియు 1500 నుండి 2000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కప్పల శ్రీకాంత్ బుడ్ల జగదీష్ తదితరులు పాల్గొన్నారు. 1000 మంది దాకా మనము అల్పాహార వితరణ కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నము అందరికి కూడా అన్నదాన ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. అలాగే కొన్ని దినచర్య సేవల్లో భాగంగా ఒక నలుగురు స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు వారు పాపం దేశాయపేట నుంచి భీమవరము దాకా 3 కిలోమీటర్ల వరకు నడిచిపోతున్నటువంటి వార్త తెలిసి సో మనము సత్యసాయి సంస్థ ద్వారా బాబా భక్తి సందర్భంగా వీరికి కొంచెం సహాయంగా ఉండాలని చెప్పేసి వారికి సైకిల్స్ కొనివ్వడం జరిగింది. దాదాపు 30 గంటల దాకా సత్యసాయి వ్రతంలో కూర్చొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడం జరిగింది. సో మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు వారు చాలా బిజీ స్కెచ్ ఉన్నప్పటికీ కూడా శ్రీ ఎం సంజయ్ కుమార్ గారు ఆనరబుల్ ఎమ్మెల్యే ఫర్ జగిత్యాల అండ్ ఆల్సో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బోగస్ రావణి గారు చాలా గొప్ప విషయము. ఆనంద విషయం ఆనందదాయకమైన విషయం ఏంటి అని అంటే మన సంజయ్ అంకుల్ వాళ్ళ కూతురుది వాళ్ళ 5th మ్యారేజ్ యానివర్సరీ. సో 20 తమిళనాడు వారి యొక్క మ్యారేజ్ యానివర్సరీ. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ భగవాన్ యొక్క అనుగ్రహ ఆశీస్సు సంపూర్ణంగా ఉండాలని చెప్పేసి మనందరం కూడా సత్యసాయి భగవాన్ని ప్రార్థిద్దాం. వారి 5th యానివర్సరీ సందర్భంగా చిన్న సేవలలో మీరు వినియోగించండి, మీరు ఎన్ని సేవలు చేస్తారని చెప్పేసి ఒక 10,000 రూపాయలు కూడా వారు ఇప్పుడే ఇమీడియట్ గా తీసుకోవడం జరిగింది. సో వారి దయాత్ర హృదయానికి మనం కూడా ధన్యవాదాలు తెలుపుదాము. సో వారి ఎన్నో అంటే సేవలకి మన సత్యసాయి సంస్థ ఎంత సేవలకి సత్యసాయి బాబా వారి జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్యసాయి బాబా సేవా సమితి వారు నిర్వహిస్తున్నటువంటి ఇంతటి గొప్ప అమోఘమైన కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు జగిత్యాల పట్టణ తెలియజేస్తా ఉన్నాను. శ్రీ సత్యసాయిబాబా వారి సేవా సమితి స్థాపించినప్పటి నుంచి కూడా వారు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి చలికి వణుకుతున్నటువంటి అభాగ్యులకు దుప్పట్లు అందించడం, అదేవిధంగా మీకు తెలిసే ఉంటుంది మరి ఏరియా హాస్పిటల్లో ఎంతో మందికి అన్నప్రసాద వితరణ చేయడం, మరి ఈరోజు కూడా చాలా మందికి అన్నప్రసాద వితరణ అదేవిధంగా అల్పాహార వితరణ కూడా అందించడం జరిగింది. మరి వారి ఈ సేవా కార్యక్రమాలు ఆ బాబా కృప వలన పెద్ద ఎత్తున ఇంకా ఇలానే జరుగుతూ ఉండాలని, నిర్విఘ్నంగా జరుగుతూ ఉండాలని ఆ సత్యసాయిబాబా వారి కృప కరుణ కటాక్షాలు మన జగిత్యాల పట్టణానికి మనందరికీ కూడా కలిగి మన పట్టణం సుభిక్షంగా మారాలని మరొకసారి కోరుకుంటూ మరొకసారి భక్తులందరికీ కూడా బాబా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా అదృష్టంగా సంతోషంగా బాగుంది. సత్యసాయి సేవా మందిరంలో శ్రీ భగవాన్ సత్యసాయి గారి బాబా గారి పుట్టినరోజు సందర్భంలో ఆధ్యాత్మిక కార్యక్రమం ఒకవైపు భజన, రెండవ వైపు సేవ, ఆ తర్వాత అందరం కలిసి ప్రసాదం భోజనం చేసే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సత్యసాయి చెప్పి పుట్టినరోజు బాబా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. మీరు అందరూ కూడా చప్పట్ల ద్వారా మా అమ్మాయి పెళ్లిరోజు మా బిడ్డ పెళ్లిరోజు ఇక్కడికి వచ్చే అవకాశం కల్పించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. మీరు చెప్పాలంటున్నట్టే శుభాకాంక్షలు చెప్పినట్టే మీ అందరి ఆశీస్సులతోటి భగవంతుని ఆశీస్సుతోటి వారు పెళ్లి 5వ రోజు. సో నిత్యం కలకాలం వారిని కూడా సుఖంగా జీవించాలని చెప్పి మరొకసారి మీ భగవంతుని ప్రార్థిస్తున్నాం. భగవాన్ సత్యసాయి బాబా అంటేనే సేవకు మార్పు పేరు. వారు సేవ భావంతో ఒక భగవంతునిగా పూజించబడ్డారు. ఇంగ్లీష్ లో చెప్పినా తెలుగులో చెప్పినా ఆనాడు భగవద్గీతలో చెప్పినా మానవ సేవనే మాధవ సేవ అనేది మన ఎవరు కూడా మర్చిపోదాని నిజం. సో అలాంటి మానవ సేవలో ఆనాడు సత్యసాయి బాబా గారు తరించి ఏ ప్రభుత్వ ఆసుపత్రులు సరిగా లేని కాలం, ఆరోగ్యశ్రీ పథకం లేని కాలంలో ఉండేందుకు వస్తే ఇక్కడికి వెళ్ళి పోయి అక్కడ రాయించుకొని వచ్చి ఏడాదికి 2 ఏళ్ళకు పోయి ఆపరేషన్ చేయించుకొని 20 ఏళ్ళు బతికి లేకపోతే వాళ్ళ ఏడాదికి 2 ఏళ్ళకు పోదు. ఆ కాలంలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, విద్యా సంస్థలు, వారి శిష్యులైన ఎంతో మంది వివిధ ప్రాంతాల్లో మన విద్యా సంస్థలు పెట్టారు. అట్లనే వారి శిష్యుడు తూప్రాన్లో
హైదరాబాద్ దగ్గర అభ్యాస స్కూల్ ఏర్పాటు చేస్తే ఇవాళ పెళ్లి రోజు జరుపుకుంటున్న మా అమ్మాయిని కూడా అదే స్కూల్లో చదివించిన చెప్పి సందర్భంగా వారానికి ఒక రోజు నారాయణ సేవ ఉండేది. ఒక ఆడపిల్ల పెళ్ళండి ఎంత కష్టం, రాజకీయ ఉపన్యాసం ఇస్తారు సేవ ఎత్తు కష్టం లక్ష రెండు పదాలకు వచ్చి ఆ తల్లి గర్భవతి కావాలనుకుంటాం అంత ముందు ఎన్నడూ కూడా లేదు. ఆరోగ్య లక్ష్మి పథకం అనేది నడుపుతాం బ్రహ్మాండ. ఆ తర్వాత స్కూల్ పోతే చిన్న పిల్లల నుంచి బీద వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం బోధన, ఇప్పుడు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ తెలుగు అంటే తెలుగు మన దగ్గరే చదువుతాం. ఈ రకంగా పుట్టిన బిడ్డ నుంచి క్లాసు వృద్ధుల వరకు కూడా మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. దాంట్లో మీరందరూ నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరి హృదయపూర్వక ధన్యవాదాలు. చిన్నారులు వీళ్ళని కూడా గెలిపించుకోవడం జరిగింది. ఒక మున్సిపల్ చైర్మన్ గారు, జెడ్పీ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరం కూడా ఆ సేవా కార్యక్రమం ఉంటున్నాం. అంటే మాట్లాడు ఎందుకంటే లేట్ అవుతుంది, నాకే అక్కడ కార్యక్రమంతో లేట్ అయింది అనేది భావించారు. కొంత లేట్ అనేది క్షమించాలని చెప్పి కోరుతూ రూమ్ కట్టించడానికి మీద డబ్బులు ఉన్నాయన్నా, నేను కూడా ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఇప్పుడే చెప్తున్నాను, నేను కూడా మా 3 లక్షల రూపాయలు ఇప్పిస్తా సేవలు ఇచ్చే కొనసాగాలి. మీద ప్రజలకు ఇవాళ ఇచ్చిన 10,000 కూడా అట్లే అట్లే అన్నదానానికి ఇవ్వండి. నేను 3 లక్షల రూపాయలు ఇప్పుడే ఫండ్ నేను మంజూరు చేస్తున్నా. స్థలం కూడా చూపండి, ఎందుకంటే అప్పుడు రోడ్ దగ్గర అయినప్పుడు ప్రాబ్లం ఉంది. మనకి ఇప్పుడు కొత్త దావాన అయిపోయింది, ఫ్రీ అయిపోయింది కొత్త దావాన దగ్గర. తల్లి పిల్లలు ఎక్కువ అక్కడే ఉంటున్నాం, కొత్త హాస్పిటల్ కానీ పెట్టుకుందాం. దాదాపు 230 మంది పడకలు ఎక్కువ నిండుగా ఉంటున్నాయి. 3 జిల్లాలు 4 జిల్లాల నుంచి వస్తున్నారు. ఇక్కడ రూమ్ ఇమీడియట్గా ఇప్పిస్తాను, లేకపోతే నేను ఇమీడియట్గా మీ నేను 3 లక్షల రూపాయలు ఇస్తాను, మీరు కొంత చేసుకొని మనం రెడీ చేస్తాం. దానికి లేట్ కూడా లేదు. టైం నాకు మొదట్లో కరోనా వల్ల దురదృష్టం ఏంటంటే మా దగ్గర డబ్బు లేని పరిస్థితి, అంబులెన్స్లే పర్సనల్గా కరోనాతో తీసుకుపోయే పరిస్థితే లేదు. అప్పుడు నా మిత్రుడు ఒకటి, మా విఎం ఒకటి, నేను 3 అంబులెన్స్లు పడి చేస్తే పరిస్థితి వచ్చింది. అటువంటి కొంత పరిస్థితి బాగాలేకపోతే ఇప్పుడు ఇప్పుడే కొంత మెరుగుపడుతుంది. నేను 3 లక్షల రూపాయలు ఇస్తా, మన రూమ్ వేసుకుంటాను. పట్టణంలో భగవాన్ శ్రీ సత్యసాయి గారి పుట్టినరోజు సందర్భంగా భగవాన్ భక్తులందరికీ ఇక్కడ ఇచ్చేసిన మాతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వారు భగవాన్ సత్యసాయి అంటే పుట్టపర్తిలో చాలా మందికి అసలు మత స్థిమితం లేని వారికి కావచ్చు, చాలా మంది కూడా అక్కడికి వెళ్తే బాగోయితారు అనే ఒక నమ్మకం ఉండే ఒక మనిషి, ఒక భగవంతుడు జన్మించిన రోజు ఈరోజు అని చెప్పుకోవచ్చు. నవంబర్ 20 వాటి సేవకు మరో పేరు భగవాన్ సత్యసాయి. మరి సాటి మనుషులకు సేవ చేస్తే ఆ భగవంతుడికి సేవ చేసినట్టే అని ఒక గొప్ప మార్గాన్ని చూపించినటువంటి భగవాన్ సత్యసాయి ఒక అనుగ్రహం ఇప్పుడు నిర్వహిస్తున్న సత్యసాయి ట్రస్ట్ వాళ్ళందరికీ, మీ అందరికి కూడా ఇచ్చేసిన మీ అందరికి కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి సేవలు వినలేవి ఎన్ని ఎన్ని చెప్పినా కూడా చాలా తక్కువనే. ఇక్కడ నుంచి విదేశాల్లో ఉన్న వేరే కంట్రీస్లో కూడా హాస్పిటల్స్ పెట్టి సేవలు అందిస్తున్నారు. కాబట్టి వారి సేవను మనం ఒక మార్గంగా, వారి యొక్క స్ఫూర్తిని మనం ఒక మనం అనుచరలోకి ఆచారంలోకి తీసుకొని ప్రతి ఒక్కరు ఉన్న దాంట్లో సేవ చేయడమే అనే ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తున్న సత్యసాయి పుట్టినరోజు సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు.